గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీ పానకాల స్వామి దేవస్థానం ఎదురుగా గల చీకటి కోనేరు శుభ్రం చేస్తుండగా అతి పురాతనమైన పంచలోహాలతో తయారైన విష్ణుమూర్తి విగ్రహం లభించిందని ఆలయ అధికారులు తెలియజేశారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే భక్తుల సౌకర్యార్థం దేవస్థానాన్ని రక్షించుటకు చర్యలు చేపట్టడంతో గాలిగోపురం ఎదురుగా ఉన్న కోనేరును ఉద్యోగి శుభ్రం చేస్తుండగా అతి పురాతనమైన విష్ణుమూర్తి విగ్రహం లభించింది. లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం ముందున్నటువంటి చీకటి కోనేరులో అతి పురాతనమైనటువంటి పంచలోహ విగ్రహాలు పంచలోహాలతో తయారు చేయబడినటువంటి విష్ణుమూర్తి విగ్రహం ఒకటి అక్కడ ఉన్నటువంటి చీకటి కోనేరుని పరిశుభ్రం చేసే సమయంలో లెనిన్ అనే ఒక ఉద్యోగికి లభించడం జరిగింది. మరి ఏ దాతలు ఏ పుణ్యాత్ములు ఆ స్వామివారి రూపాన్ని తయారు చేయించారో ఎందుకు అక్కడ ఉందో అలా నీళ్ళలో ఉండటం మట్టిలో ఉండటం అనేది అది కరెక్ట్ కాదు. స్వామివారికి సముచిత స్థానాన్ని మనం ఏర్పాటు చేయాల్సిందే. అక్కడే వెళ్తున్నటువంటి ఉన్నటువంటి విఘ్నేశ్వరుడి దగ్గర 2 రోజులు ఉంచి పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. కానీ సెక్యూరిటీ అనేది అక్కడ లేకపోవటం వల్ల ఈ రోజున దాన్ని స్వామివారి గుళ్ళో ఉన్నటువంటి ఆళ్వార్లు ఉన్నటువంటి గదిలో మరి సెక్యూరిటీ మధ్య ఉంచాలని నిర్ణయం తీసుకున్న దాని మీద ప్రతిరోజు క్రమం తప్పకుండా స్వామివారికి సేవలు చేసుకునేటటువంటి గోష్ఠి కార్యక్రమంలో పాల్గొనేటటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల మీదుగా మరి శాస్త్రోక్తంగా ఈరోజున పూజలు జరిపించుకొని స్వామివారిని తీసుకొని వెళ్ళి ఆళ్వార్ల సన్నిధిలో సెక్యూరిటీ మధ్య ఆ పంచలోహ విగ్రహాన్ని విష్ణుమూర్తి గారి విగ్రహాలు విష్ణుమూర్తి స్వామివారి విగ్రహాన్ని చేర్చడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. యాక్ట్ను చూస్తాను నేను. యాక్ట్ చూసిన తర్వాత ఆర్జేసీ హోదా రావటానికి ఆర్జేసీ పరిధిలో రావటానికి ఉన్నటువంటి నియమావళి ఏం చెప్తా ఉంది, అదేవిధంగా అసలు ఈ గుడిని ఏసీ పరిధిలో ఉంచాలా ఆర్జేసీ కింద తీసుకువెళ్ళాలా అనే దాన్ని చూసి ఖచ్చితంగా ఏదైతే దాని పరిధిలోకి తీసుకువెళ్ళడానికి మాత్రం ఇటు బస్సులో వెనకాడము. కానీ దానికన్నా ముందు 2 రోజుల క్రితం జరిగినటువంటి ధర్మకర్తల మండలి యొక్క సర్వసభ్య సమావేశంలో అందరం కూర్చొని అసలు స్వామివారికి ఏమేమి స్థిర చరాస్తులు ఉన్నాయి, వాటిని ఎవరన్నా ఆక్రమించుకొని ఉన్నారా లేదా అవన్నీ ఏమన్నా అన్యాక్రాంతమైనా అనేది లిస్టు తీసుకొని ఆ లిస్టు ప్రకారం ఇప్పటికే ఎన్యూమరేషన్ చేయడానికి అధికారులు పూనుకున్నారు. ఎందుకంటే ఉదాహరణకి కాజ గ్రామంలోనే సుమారు 50 సెంట్లు పైగా ఆక్రమణకు గురైందని చెప్పేసి తెలుసుకొని దాన్ని ఎంఆర్ఓ గారి దృష్టిలో పెట్టి సర్వే చేయించడానికి కూడా ఏసీ గారు ఇప్పటికే దాని మీద పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా మొన్న మీరు చూశారు సుమారు 2 ఎకరాల 22 సెంట్లు నేషనల్ హైవేకి అనుకొని ఉన్నటువంటి 4 కాళ్ళ మండపం దగ్గర ఉన్నటువంటి అతి విలువైనటువంటి భూమిని మరి ఏ విధంగా ఎల్ఎల్పీ కింద అనేక మంది అనుభవిస్తూ ఉన్నారు. వీటన్నిటిని కూడా చూసి అసలు ముందు స్వామివారి పురాతనమైనటువంటి ఆస్తులు దాన ధర్మాలు చేసినటువంటి వాళ్ళ లిస్టు ఏ ఎక్స్టెంట్ ఎంత ఇచ్చున్నారు ఎక్కడ ఇచ్చున్నారు అవన్నీ కూడా తీసుకోమన్నాం. దాని మీద అధికారులు ఇప్పటికే పనిచేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా అసలు ఇంకో కార్యక్రమం కూడా చేయాలనుకున్నాము మొన్న ధర్మకర్తల మీటింగ్లో. అదేంటనంటే అసలు ఎవరైతే ఈ అనాదిగా మరి పాత రోజుల్లో దశాబ్దాల క్రితం ఈ దేవుడు యొక్క కార్యక్రమాలకి స్వామివారికి దానం చేశారో వాళ్ళ యొక్క వంశస్థులు ఎవరున్నారో వాళ్ళ లిస్టు తీసుకొని వాళ్ళ యొక్క వాళ్ళకి వాళ్ళ ఫోన్లో మాట్లాడుకొని వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఒకరోజు